नमस्ते वेलकम टू तेलुगु वन नेनु गोपीकृष्ण रेंडु तेलुगु राष्ट्रालो प्रति विद्यार्थी कला विदेशाल्लो वेळ्ळि चदुवुकोवडं अक्कड सेटिल अवालनुकोवडं सो मी ड्रीम्स नि मेम फुल्फिल चेस्तां मा द्वारा वेळ्ळंडि मीरु अक्कड सेटिल अय्येला मेम चेस्तां अंटू रेंडु तेलुगु राष्ट्रालो दूसुकु वेळ्तुन्नटुवंटि कंपनी एक्सेल एडुकेशन ग्रूप एलएलसी यूएस रिजिस्टर्ड कंपनी इदि रेंडु तेलुगु राष्ट्रालो आरु ब्रांचल्नी ओपन चेसि विजयवंतंगा दूसुकेळ्तुंदी प्रारंभिंचिन अति स्वल्प कालंलोने दादापु 10,000 पैगा विद्यार्थुल्नी अब्राड्लो चदिविंचडं कोसं पीजी कोर्सेस अवनिवंडि ग्राड्युएशन अवनिवंडि वीटन्नितिलो वारिकि अत्यद्भुतमैन अवकाशालु कल्पिस्तू ईवन प्लेस्मेंट्स विषयंलो कूडा मंचि क्यांपस् प्लेस्मेंट्स मात्रमे काकुंडा एक्कड बेस्ट यूनिवर्सिटीस् उन्नायि वीटन्नितिलो मंचि अवकाशालु कल्पिस्तू तेलुगु राष्ट्रंलो दूसुकेळ्तू उंदि सो ఎవరికైతే అలాంటి డ్రీమ్స్ ఉంటాయో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి వెళ్తే గనుక మంచి ప్లేస్మెంట్ మంచి ఫ్యూచర్ ఉంటుందన్నదల్లో ఎలాంటి సందేహం లేదు సో కంప్లీట్ గా ఈ ఎక్సెల్ గ్రూప్ ని ఎలా సంప్రదించాలి అసలు విదేశాలకు వెళ్ళడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం వీసాలో సమస్యలు ఎలా ఉంటాయి అక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ ని చూస్ చేసుకోవాలి ఈ అన్ని అంశాల మీద పరిష్కారాలు తెలుసుకుందాం కంప్లీట్ గా వీటన్నిటి మీద మాట్లాడేందుకు మనతో పాటు ఎక్సెల్ గ్రూప్ నుంచి గుంటూరు అసిస్టెంట్ మేనేజర్ ప్రవళిక గారు మనతో ఉన్నారు వారిని ముందుగా ఆహ్వానిద్దాం ప్రవళిక గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ థాంక్యూ ప్రవళిక గారు ముఖ్యంగా మనం ఒక్కసారి మొదట వీసా గురించి మాట్లాడుకుందాం వీసా గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి ఎన్ని టైప్స్ ఆఫ్ వీసా ఉంటుంది తర్వాత దాని వ్యాలిడిటీ విషయంలో కూడా చాలాసార్లు మనం రెగ్యులర్గా వింటుంటాం వ్యాలిడిటీ అయిపోయినా కొంతమంది విదేశాల వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని కేసులు నమోదు చేయడం ఇలాంటివి ఉంటుంటాయి అసలు మొదట వీసా ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని టైప్స్ ఆఫ్ వీసా ఉంటుంది దాని వ్యాలిడిటీ గురించి ఏం చెప్తారు ఓకే అండి ఫస్ట్ ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు కరెంట్ చూసుకుంటే మన ఇండియా మొత్తం కూడా ఎక్కువ మంది స్టూడెంట్ వీసాకి మూవ్ అవుతున్నారు స్టూడెంట్ వీసా అనేది ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ తీసుకున్నాం అనుకుంటే యుఎస్ఏకి ఇండియా నుంచి ఏదైతే స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళని F1 స్టూడెంట్స్ అంటాం మీన్స్ వీసా అనేది F1 వీసా మనకి F1 వీసా అనేది టోటల్ 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి సో ఈ 5 ఇయర్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ 2 ఇయర్స్ ఏంటి అంటే స్టూడెంట్ చదువుకోవచ్చు లైక్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు నెక్స్ట్ 3 ఇయర్స్ అనేది పిఎస్డబ్ల్యూ అంటాం పోస్ట్ స్టడీ వర్క్ వీసా సో పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది తను ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు తను 2 ఇయర్స్లో ఎడ్యుకేషన్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ 3 ఇయర్స్లో ఫుల్ టైం జాబ్ కన్నా చేసుకోవచ్చు సో కంప్లీట్గా యుఎస్ఏకి వచ్చేసరికి F1 వీసా అంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెనడాకి కెనడాకి ఎవరైతే స్టూడెంట్ ఇండియా నుంచి మూవ్ అవుతున్నారో ఆ స్టూడెంట్ని వచ్చేసరికి స్టడీ పర్మిట్ వీసా అంటాము కెనడాకి కూడా అంతే మనకి 2+3 టోటల్ 5 ఇయర్స్ వీసా స్టాంపింగ్ అనేది మనకు ఉంటుందండి సో 2 ఇయర్స్ అనేది మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఎక్స్ట్రా 3 ఇయర్స్ స్టే బ్యాక్ అని ఇస్తారు సో ఆ 3 ఇయర్స్ స్టే బ్యాక్ కూడా మనం ఫుల్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు కమింగ్ టు యూకేకి వచ్చేసరికి టైర్ 4 వీసా అంటాము సో టైర్ 4 వీసా వచ్చేసరికి మనకు 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి సో నెక్స్ట్ 2 ఇయర్స్ పిఎస్డబ్ల్యూ టోటల్ 4 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది యూకే వీసా అనేది యూకే వీసా అనేది ఇండియాలో లైక్ 2 ఇయర్స్ అప్రూవ్ చేస్తారు వన్స్ మనం యూకే వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఏదైతే మాస్టర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ ఇంకో 2 ఇయర్స్ టోటల్ 4 ఇయర్స్ వీసా అనేది మనకు ఉంటుంది సో అండాలనే ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియాకి వచ్చేసరికి సప్లక్స్ 500 అంటాము సో సప్లక్స్ 500 వీసా అనేది మనకి రీజనల్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్ అంటే 2 టైప్స్ ఉంటుంది సో 2 ఇయర్స్ మాస్టర్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత 4 ఇయర్స్ వీసా ఉంటుంది ఆర్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత 5 ఇయర్స్ వీసా అని చెప్పి వ్యాలిడిటీ ఉంటుంది సో వ్యాలిడిటీ గురించి ఇది కంప్లీట్ గా వీసాస్ గురించి ఎలా అప్లై చేసుకోవాలనుకునేది ఇక జనరల్ గా అందరికి దాదాపుగా తెలిసినటువంటి సో తర్వాత వీటిలో DS-160 ఫైల్ చేయాలంటుంటారు కదా DS-160 అంటే ఇంపార్టెన్స్ ఏంటి అసలు DS-160 అనేది మెయిన్ గా ఆల్మోస్ట్ మనం ఒక 100 మెంబర్స్ ని తీసుకుంటే 100 లో 90 మెంబర్స్ వరకు యుఎస్కే ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారు సో యుఎస్కే ఏంటి అంటే మెయిన్ సో అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ I-20 అనేది ఏదైతే వస్తుంది యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సో వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వీసా అప్లికేషన్ అనేది మనం లాంచ్ చేస్తాము యుఎస్కి DS-160 అనేది ఆన్లైన్ వీసా అప్లికేషన్ అండి సో ఎవరైతే టెంపరర్గా యుఎస్కి విజిట్ అవుదాం అనుకుంటున్నారు ట్రావెల్ వాళ్ళందరూ కూడా DS-160 అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సింది సో ఒకసారి మనం DS-160 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే త్రూ ఎలక్ట్రానికల్లీ 5 ఇయర్స్ వరకు డేటా అనేది కంప్లీట్గా ఉంటుంది సో DS-160 అనేది ఆల్మోస్ట్ మనం ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ నెంబర్ కానీ పాస్పోర్ట్ మీద ఉండే డీటెయిల్స్ మనం యూనివర్సిటీలో చదువుతున్నాం యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడ
మనకు అక్కడ రిలేటివ్స్ ఎవరిని ఉన్నారా లేదా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిఎస్160 అప్లికేషన్లో ఉంటుంది మనం యుఎస్కి ఏంటంటే వీసా అనేది ఇంటర్వ్యూ టైప్ ఉంటుంది సో ఇంటర్వ్యూ టైప్కి వెళ్ళినప్పుడు మనకి డిఎస్160 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్గా ఎలక్ట్రానికల్గా ఒక పేపర్ అనేది వస్తుంది ఫైనల్గా కన్ఫర్మేషన్ అని ఉంటుంది సో ఆ కన్ఫర్మేషన్ అనేది బార్ కోడ్ ఉంటుంది సో యుఎస్ ఎంబసీకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి అనేది ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తారు స్కాన్ చేసినప్పుడు కంప్లీట్గా మనం ఏదైతే డీటెయిల్ ఫిల్ చేస్తామో లైక్ అకాడమిక్ డీటెయిల్స్ కానీ సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా చేసుకుని మనకి ఏంటంటే వీసా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పుకోవాలంటే గనక అతి ఎక్కువ ఇంపార్టెన్స్ డిఎస్160 కి కంప్లీట్ గా ఆఫ్టర్ అడ్మిషన్ తర్వాత డెఫినెట్ గా అందరూ తీసుకోవాల్సిన అవసరం యా యుఎస్ కి వెళ్ళే అయితే విజిటింగ్ వీసాస్ గాని లేకపోతే స్టూడెంట్ వీసాస్ గాని హెచ్1 వీసాస్ గాని ప్రతి ఒక్కరికి కూడా వీసా అప్లికేషన్ అనేది డిఎస160 అండి సో కంపల్సరీ డిఎస్160 అనేది వీసాకి వెళ్ళేటప్పుడు ఒక మేజర్ డాక్యుమెంట్ ఇది మనకి సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా పంపిస్తూ ఉంటారు కానీ అక్కడి నుంచి రావడానికి లేకపోతే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కానీ సౌకర్యం ఏమన్నా ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట సో ఇట్లా తల్లిదండ్రులు లేకపోతే రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఒకవేళ మా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా వెళ్ళాలి అనుకుంటే గనక వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి మీ ఎక్సెల్ గ్రూప్ వైపు నుంచి ఎలాంటి సౌకర్యాలు వీళ్ళకి కల్పిస్తారు వీసా విషయంలో కానీ వీసా పాస్పోర్ట్ అంతే కదా సో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు మీరు యా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ యుఎస్ఏ కానీ కెనడా కానీ స్టడీస్ కోసం వెళ్తారు వన్స్ వాళ్ళకి మాస్టర్స్ కంప్లీట్ అయిపోతున్నప్పుడు కాన్వకేషన్ అనేది జరుగుతుంది సో కాన్వకేషన్ అనేది డెఫినెట్ గా పేరెంట్స్ అనేది ఇన్వైట్ చేయాలని ఉంటుంది కాబట్టి అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా పేరెంట్స్ కి ఏంటంటే అక్కడ ఎవరైతే మనకి యుఎస్ లో ఉన్నారో స్టూడెంట్స్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఇన్వైట్ చేయడానికి లైక్ కాన్వకేషన్ జరుగుతుందని చెప్పి ఇన్విటేషన్ లెటర్ అని తీసుకుంటాం సో వాళ్ళని విజిట్ చేస్తాం కాబట్టి మనం ఏంటంటే బి1 బి2 వీసా అంటాం సో ఇదేంటంటే టెంపరీ వీసా అనమాట వెళ్ళి విజిట్ చేసి రావడానికి సో బిజినెస్ పర్పస్ కి ట్రావెల్ చేసే వాళ్ళు కానీ ఇలా విజిటింగ్ వీసాస్ కి వెళ్ళే వాళ్ళు కానీ టూరిజం వీసా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ గా మనకి బి1 బి2 కింద కౌంట్ అవుతుంది సో స్టూడెంట్ ఎవరైతే అక్కడ నుంచి పేరెంట్ ఇన్వైట్ చేస్తున్నట్టు ఒక లెటర్ వస్తుంది సో ఇన్వైట్ చేసే వాళ్ళని ఇన్విటేషన్ లెటర్ కావాలి సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చదువుకుంటే యూనివర్సిటీలో చదువుతున్నారు తను ఎక్కడ ఉంటున్నాడు ఆ డీటెయిల్స్ కావాలి సో ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్తారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి అందుకే మనకి విజిటింగ్ వీసా అనేది ఎప్పుడు అయితే 10 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సో ఆ 10 ఇయర్స్ లో ఏంటి అంటే మనకి లైక్ రీజన్ ని బట్టి ఇన్ని డేస్ అని చెప్పి లిమిట్ ఉంటుంది 6 మంత్స్ లో ఇన్ని డేస్ ఉండాలి అని చెప్పి ఏదైతే ఇన్విటేషన్ లెటర్ లో మనం క్లియర్ గా పర్పస్ మెన్షన్ చేస్తామో సో ఇలా కాన్వకేషన్ జరుగుతుంది సో కాన్వకేషన్ కంప్లీట్ అయిన తర్వాత యుఎస్ లో ఉండే కొన్ని లొకేషన్స్ కి మా పేరెంట్స్ ని చూపిస్తాను సో పట్ల డేట్ లో వస్తారు అండ్ పట్ల డేట్ లో మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోతారు అని చెప్పి అక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఇలా ఇన్వైట్ చేయడానికి లెటర్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ని కానీ ఆల్మోస్ట్ ఇన్ కేస్ యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ మ్యారేజ్ అయిపోయినా లేదంటే ఈవెన్ ఫంక్షన్ ఏమన్నా సరే సో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అన్న ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రిలేటివ్స్ని కానీ ఎవరిని ఇన్వైట్ చేయాలో డెఫినెట్గా ఇన్విటేషన్ లెటర్ అనేది మ్యాండేటరీ సో వాళ్ళు అక్కడ నుంచి ఇన్విటేషన్ లెటర్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఫినాన్షియల్స్ అవన్నీ సపోర్ట్ చూసుకొని సో ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు సో దానికి మీ వైపు నుంచి మీ ఎక్సెల్ఏ గ్రూప్ నుంచి ఏమన్నా ఎక్కువ రిస్క్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ ఏమన్నా షూర్ అండి డెఫినెట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే వీసా స్లాట్స్ అనేది దొరకడం చాలా కష్టం అవుతుంది అది F1 వీసాస్ కానీ B1 B2 వీసాస్ కానీ బట్ ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే స్లాట్స్ అనేది లైక్ ఎమర్జెన్సీ వీసా రిక్వెస్ట్ చేసుకుని ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఓకే మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కాల్ చేసి మీరు బుక్ చేయగలరా ప్రాసెస్ అనేది సో పేరెంట్స్ కొంచెం త్వరగా విజిట్ అయ్యేలా ట్రై చేయండి అలా అని చెప్పి చెప్తారు సో వాళ్ళు ఏంటంటే మన డౌట్ ఉంటే డైరెక్ట్ ఎక్సెల్ అని రీచ్ అయ్యారు అంటే సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఎంత టైం ప్రాసెస్ పడుతుంది ఎంత ఫైనాన్షియల్స్ చూపించాలి సో ఎమర్జెన్సీగా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఎలా ట్రై చేయొచ్చు అదంతా కూడా మనం కరెక్ట్గా గైడ్ చేస్తాము సూపర్ అండి తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఏమైనా దొరుకుతాయా అక్కడ సీట్లు అవ్వాలంటే పరిస్థితి ఏంటి ఇదే ముఖ్యంగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు బేసిక్గా అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటుంటారు మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకి ఎలాంటి యూనివర్సిటీస్ ఎక్సెల్ గ్రూప్ నుంచి మీరు రిఫర్ చేస్తారు మీరు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఎలా ఉండబోతాయి ఈ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ అక్కడ సీట్లు అవ్వాలంటే ఎలాంటి అవకాశాలు మీరు ఆప్షన్స్ మీరు ఎట్లా ఇస్తారు ఫస్ట్ వచ్చేసి మనం యూనివర్సిటీ స్టూడెంట్ సజెస్ట్ చేయాలంటే ఇక్కడ తన అకాడమిక్ ప్రొఫైల్ ఎలా ఉందనేది కన్సిడర్ చేస్తాము సో తమ్మిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్కి ఏంటి అంటే లైక్ కంపల్సరీ ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ సో స్టూడెంట్ రాయగలరు అనుకుంటే స్టూడెంట్కి సజెస్ట్ చేస్తాం ఇన్ కేస్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేయాలన్న సిచ్యువేషన్లో కూడా వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్స్ లేకుండా లైక్ ఐఎల్స్ కానీ పీటీఈ కానీ టోఫెల్ కానీ ఈ ఎగ్జామ్స్ రాయకుండా కూడా అబ్రాడ్కి ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈకో కానీ యూరప్ కంట్రీస్ ఇవన్నీ కూడా
వితౌట్ ఎగ్జామ్ రాసకుండా లైక్ మన అబ్రాడ్ మూవ్ అయిపోవచ్చు. కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వీటికి ఏంటంటే డెఫినెట్గా ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఎగ్జామ్ రాయాలి. సో తను ప్రీవియస్గా చదివిన బీటెక్ లేకపోతే డిగ్రీనా, సో తన అకాడమిక్ ప్రొఫైల్ చెక్ చేసుకుని తనకి కనుక లైక్ మంచి పర్సంటేజ్ ఉంది, ఎడ్యుకేషన్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, స్కాలర్షిప్ కావాలి. అండ్ మనం ఒక స్టూడెంట్కి యూనివర్సిటీ సజెస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే తన ఫినాన్షియల్ స్టేటస్ని కూడా చెక్ చేస్తాము. సో ఎంత ఎఫర్ట్ చేయగలరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs వరకు నేను ఎఫర్ట్ చేయగలను, నాకు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి, నేను ఫ్యూచర్లో అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, అలాంటి సిచ్యువేషన్లు ఏంటి అంటే మనం ఆస్ట్రేలియా గైడ్ చేయొచ్చు. ఓకే, లేదు నేను ఎఫర్ట్ చేయలేనండి, నాకు కొంచెం ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమైనా ఛాన్స్ ఉందా, అలాంటప్పుడు యూరప్ కంట్రీస్ సజెస్ట్ చేయొచ్చు, ఇటలీ అలాంటి కంట్రీస్ సజెస్ట్ చేయొచ్చు. కొన్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటివి కూడా ఉన్నాయి అనుకుంటా, గవర్నమెంట్ స్కీమ్స్. అవునండి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అమౌంట్ అనేది ఎక్కువ ఎఫర్ట్ చేయలేను, ఒక 20 lakhs లోపు 25 lakhs లోపు అయిపోవాలంటే యుఎస్కి సజెస్ట్ చేయొచ్చు. కెనడా యుఎస్కి అయితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్ ఇక్కడ చదివిన బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని మనం అక్కడ యూనివర్సిటీస్ కూడా ఇవ్వచ్చు మనకి. లైక్ ఎలా అంటే ఇక్కడ ఐటీ ప్రోగ్రామ్ నేను వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్ చెప్తే ఏంటంటే యుఎస్కి అయితే ఐటీ బాగుంటుంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐటీ అంటే డెఫినెట్గా యుఎస్ అని చెప్పి ఫిక్స్ అయిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఐటీ రిలేటెడ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ, సో ఏదైనా సరే యుఎస్కి సజెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ, బీబీఏ హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకైతే యూకే బాగుంటుందండి కంప్లీట్గా. ఆఫ్టర్ మాస్టర్స్ తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి యూకే బాగుంటుంది. లేదు హోటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కానీ వాళ్ళకైతే యూరప్ కంట్రీస్ బాగుంటాయి, సింగపూర్ కానీ అలాంటివి. సో ఏంటంటే లైక్ ఏది చూసుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆపర్చునిటీస్ ఏ కంట్రీకి ఉంటాయి, ఛాన్సెస్ ఎలా, ఏ కోర్సు ఏ యూనివర్సిటీస్ లో చేస్తే బాగుంటుంది, తర్వాత ఏ కంట్రీలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటాం. అండ్ యూరప్ కంట్రీస్ అనే కాకుండా ఏంటి అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఇక్కడ బాగుంటే స్కాలర్షిప్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. లైక్ 25% స్కాలర్షిప్ అని కానీ 50% స్కాలర్షిప్ అని కానీ మన దగ్గర అప్లై చేసిన స్టూడెంట్ కంటే కంప్లీట్ గా ట్యూషన్ ఫీజ్ వేవ్ ఆఫ్ కూడా వచ్చింది. సో యుఎస్ఏ స్టూడెంట్ కి అప్లై చేసాము, తనకి కంప్లీట్ గా ట్యూషన్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ ఉంది. స్టూడెంట్ బేస్ చేసుకున్న ప్రొఫైల్ బట్టి మనకి ఎంత ట్యూషన్ ఫీజు ఉంటుంది అని చెప్పి మనం డిసైడ్ చేయగలము. ప్రాళిక గారు, మనం కంప్లీట్ గా వీసా అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు సెటిల్ అవడానికి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వీసా విషయానికి వచ్చేసరికి చాలా సార్లు వీసా రిజెక్ట్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ తెలుగు, నేను మాట్లాడే తెలుగు అర్థమవుతుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే మనం తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. దెన్ మీ గ్రూప్స్ కూడా ఇక్కడే తెలుగు స్టేట్స్లో ఉన్నాయి కాబట్టి, వీసా రిజెక్ట్ అయినప్పుడు మీరు దాన్ని మళ్ళీ పాస్ అయ్యేలా, అది మళ్ళీ వీసా అనేది సక్సెస్ అయ్యాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్కి ఏంటంటే కంప్లీట్గా ఇంటర్వ్యూ టైప్ ఉంటుంది. సో చాలా మందికి ఏంటి అంటే ఇంటర్వ్యూ లైక్ అకాడమిక్ ప్రొఫైల్ అంతా బాగుంటుంది, బట్ వీసా ఇంటర్వ్యూ ఫేస్ చేసేసరికి ఏంటి అంటే లైక్ టెన్షన్ వచ్చేసి చెప్పలేరు. బట్ మెయిన్ ఏంటంటే అక్కడ అలాగే జనరల్ క్వశ్చన్స్ ఉంటుందండి. సో ప్రీవియస్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇప్పుడు యుఎస్కి ఎందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నారు, ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏం చేద్దాం అనుకున్నారు, జాబా లేకపోతే ఇండియా రిటర్న్ అవుతారా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఏంటి అంటే ఆఫ్టర్ అడ్మిషన్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్గా ఏ కంట్రీకి సంబంధించి అయినా అడ్మిషన్ వచ్చేసిన తర్వాత కంప్లీట్గా స్టూడెంట్కి అనేది మనం ఇంటర్వ్యూ గైడ్ చేయాలి. లైక్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, వితౌట్ ఇంటర్వ్యూ అయితే కనుక డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఎలా చూపించాలి. సో ఆస్ట్రేలియాకి అయితే కనుక ఫినాన్షియల్స్ అనేది కరెక్ట్గా ఉండి ఎస్ఓపి కానీ మెడికల్ డాక్యుమెంట్స్ కానీ ఇదంతా కూడా క్లియర్గా చూపించాలి. మనం ఇండియాలో చదివిన ప్రోగ్రామ్కి ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్న ప్రోగ్రామ్ కరెక్టా కాదా అంటే లైక్ దాని కంటిన్యూషన్ మనం వెళ్తున్నాం లేకపోతే కంప్లీట్గా స్ట్రీమ్ అనేది చేంజ్ అవుతున్నామా. యుఎస్ అనేది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కాబట్టి క్లియర్గా ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయాలి. సో ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు మనం ఆన్సర్స్ ఎలా సజెస్ట్ చేయవచ్చు, సో మనం ఆన్సర్తోనే కాకుండా మనం చెప్పేటప్పుడు మనలో కాన్ఫిడెంట్ ఉండాలి, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా యుఎస్కి ఆఫ్టర్ I20 వచ్చిన తర్వాత ఏంటంటే స్టూడెంట్కి మనం ఆల్మోస్ట్ ఒక 1 month వరకు ప్రాక్టీస్ ఇస్తాము. సో ఇలా చెప్పాలండి, ఇలా సేమ్ ఆన్సర్ అందరికీ ఉంటుంది బట్ మనం చెప్పే వే అనేది డిఫరెంట్ ఉంటుంది. సో గైడ్ చేస్తాం ఇలా ప్రిపేర్ అవ్వండి, ఇన్కేస్ ఈ క్వశ్చన్ వస్తే కనుక ఇలా ఆన్సర్ చేయండి. అండ్ అలానే ఆస్ట్రేలియాకి అనుకోండి ఫినాన్షియల్స్ చూపిస్తాం, వీసా గైడెన్స్ ఉంటుంది. కెనడాకి వెళ్తున్నారంటే ఎస్ఓపి మ్యాండేటరీ అండి. సో కెనడాకి ఏంటంటే ఇంటర్వ్యూ ఏముండదు, డ్రాప్ బాక్స్ సిస్టమ్ కంప్లీట్గా లేదంటే ఆన్లైన్లో వీసా అనేది సబ్మిట్ చేస్తాం కాబట్టి. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళా, ఎలా సబ్మిట్ చేయాలి ఎస్ఓపి అనేది. సో కంప్లీట్గా వీసా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఏదైతే ఉందో అలాగే మనం గైడ్ చేయాలి స్టూడెంట్కి. వన్స్ వీసా రిఫ్యూజ్ అయిందంటే సెకండ్ టైం ఆటోమేటిక్గా వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఒక డిస్కౌంట్ అనేది స్టూడెంట్కి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే సో మళ్ళీ తనని లైక్ ఒక ఫ్రెష్ అప్లికెంట్గా ట్రీట్ చేసి మళ్ళీ సేమ్ అదే ఎంకరేజ్మెంట్ తను మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి తప్పులు చేయడం వల్ల వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా తప్పు అంటే ఎలా ఉంటుందంటే లైక్ మనం ప్రోగ్రామ్ అయితే తీసుకుంటాం కదా, సో మనకి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2018 పాస్ అవుట్ అనుకోండి, ఇప్పుడు మూవ్ అవుతున్నారంటే స్టూడెంట్స్ మధ్యలో ఏంటంటే సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఇప్పుడు మనం మాస్టర్స్ కేల్తుంది కూడా సేమ్ ప్రోగ్రామ్ అయి ఉండాలి సో ఇలాంటి సిచువేషన్స్ లో కూడా ఏంటంటే కంప్లీట్ గా మనం ఒక సేమ్ ప్రాసెస్ లో ఉన్నట్లయితే వీసా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ అలానే ఒకటి ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్స్ కి వచ్చేసరికి మనం ఒక 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కదా ఉండేది సో 2 ఇయర్స్ కి మనం ట్యూషన్ ఫీస్ అనేది కంపల్సరీ చూపించుకోవాలి ఏ కంట్రీకైనా అంతే వీసా దగ్గరికి వెళ్ళేసరికి అండ్ అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని కంట్రీస్ కి ఏంటంటే వీసా కెళ్ళక ముందే మనం 1 ఇయర్ ట్యూషన్ ఫీస్ అనేది పే చేస్తాము సో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ అండ్ కంట్రీని బట్టి కొన్ని కంట్రీస్ కి ఏంటంటే ఆఫ్టర్ వీసా అనే ట్యూషన్ ఫీస్ పే చేస్తాం సో కంప్లీట్ గా యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఇంత ట్యూషన్ ఫీస్ పే చేయండి ఇంత లివింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో మీ అమౌంట్ లో చూపించండి అని చెప్పి చెప్తారు సో కంప్లీట్ గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ అనేది మనం ఫిల్ఫిల్ చేస్తే వీసా రావడం ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఓకే ఈ రోజుల్లో ప్రతి బ్రాండ్ కు రేటింగ్ ఉంటుంది కదా సో ఈ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ కి వీసా విషయంలో ప్రత్యేకంగా సక్సెస్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకోవచ్చా యా ష్యూర్ డెఫినెట్లీ సో సక్సెస్ అనేది లైక్ ఆల్మోస్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చేసరికి మనకి హైదరాబాద్ విజయవాడ టూ బ్రాంచెస్ మాత్రమే ఉండేవి ఇప్పుడు ఏంటంటే లైక్ సక్సెస్ రేట్ తో పెరగడంతో పాటు స్టూడెంట్స్ కూడా ఎక్కువ రీచ్ అవుతున్నారు మనల్ని ఆల్మోస్ట్ లాంగ్ లో ఉన్న వాళ్ళు విజయవాడ రావాలి అన్న హైదరాబాద్ రావాలన్నా సార్ చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే లైక్ రీసెంట్ గా గుంటూరులో బ్రాంచ్ స్టార్ట్ చేసాం లక్ష్మీపురంలో ఉంది అండ్ అలానే వైజాగ్ విశాఖపట్నంలో ఉంది ద్వారకా నగర్ లో ఉంది హైదరాబాద్ లోనే ఆల్మోస్ట్ కుక్కట్పల్లి ఉంది మాదాపూర్ సోమాజీ కూడా సో స్టూడెంట్ దగ్గరికి ఎక్సెల్ అనేది వచ్చేసింది కాబట్టి సో వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది ఈవెన్ ఆఫ్లైన్ అనే కాకుండా ఆన్లైన్ త్రూ కూడా అవైలబుల్ గానే ఉంటారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా చెప్పారు ఎక్సెల్ గ్రూప్ నుంచి తర్వాత వీటన్నిటికన్నా ప్రామాణికమైన ప్రశ్న ఏంటంటే బోలెడ్ అని కన్సల్టెన్సీ కంపెనీలు ఉన్నాయి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని ఎందుకు ఎంచుకోవాలి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎందుకు ఎంచుకోవాలి అంటే లైక్ మెయిన్ థింగ్ వచ్చేసరికి లైక్ రీసెంట్గా ఏంటంటే మనం ఫోర్బ్స్లో కూడా ఎంటర్ అయ్యాం ఫోర్బ్స్ ఆర్టికల్స్ ఉంటుంది కదా సో ఎక్సెల్లో కూడా ఫోర్బ్స్లోకి ఎంటర్ అయ్యింది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏఆర్సీ అని చెప్పి సర్టిఫికేషన్ ఉంటుంది మనకు యుఎస్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది ఆల్మోస్ట్ హోల్ ఓవర్ ఇండియా మొత్తం తీసుకుంటే ఒక 50 కన్సల్టెన్సీకి మాత్రమే ఏఐఆర్సీ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది సో ఆ 50 కన్సల్టెన్సీలో ఎక్సెల్ అనేది ఒకటే అండి అండ్ ఇంకొక మేజర్ పాయింట్ వచ్చేసరికి యుఎస్లో ఒక 2 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాంకార్డ్ యూనివర్సిటీ సెయింట్ పాల్ అండ్ అట్లాంటిస్ యూనివర్సిటీ ఈ రెండింటి రిప్రజెంటేటివ్స్ కూడా మన ఎక్సెల్ నుంచే ఉన్నారు సో కంప్లీట్ గా ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అండ్ ఫోర్బ్స్ లో ఎంటర్ అయ్యింది ఏ సర్టిఫికేషన్ ఉంది సో ఈ మూడు అనేది ఒక మేజర్ పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ ఎక్సెల్ గ్రూప్ నుంచి అసిస్టెంట్ మేనేజర్గా ప్రవళిక గారు ఎక్సలెంట్గా చెప్పారు నాకు తెలిసి స్టూడెంట్స్కి ఈ ఇంటర్వ్యూ చూడగానే డెఫినెట్గా ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుంటుంది అని అనుకుంటున్నా సో ఇంత సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు అలాంటి డ్రీమ్ ఉంటే కనుక విదేశాల్లో చదువుకోవాలి అక్కడే సెటిల్ అవ్వాలి లేదా అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ మంచిగా సెటిల్ అవ్వాలన్న లాంటి డ్రీమ్ ఉంటే కనుక డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవ్వడానికి ఎక్సెల్ గ్రూప్ ఇస్ ద వన్ ఆఫ్ ద గుడ్ అండ్ బెస్ట్ గ్రూప్ అని నేను చెప్పగలుగుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోలిక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ